చదువుతుందా అండి? అలాగే. చింతగాని నుంచి రమేష్ రాస్తున్నారు, నాగుల పంచమి విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అనేక మార్లు ఈ నాగుల పంచమి గురించి, నాగుల చవితి గురించి కూడా మనం చెప్పుకున్నాం. శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో విశేషంగా వచ్చేటటువంటి చవితి, పంచమి, ఈ తిథులను నాగుల చవితి అని, నాగుల పంచమి అని చెప్పుకున్నాం. శ్రావణ మాసంలో పౌర్ణిమ నాడు నాగబలి అన్న పేరుతో ఏ సర్పాలను మనం బంధిస్తున్నామో, ఇంట్లోనికి రాకుండా నియంత్రిస్తున్నామో, అదే ప్రకారంగా కార్తీక మాసానికి పంచమి నాటికి మళ్ళీ వాటికి ఆ మంత్ర బంధనం నుంచి ముక్తి కలిగించి వాటి మార్గాన అవి యథేచ్ఛగా విహరించే విధంగా ఏర్పాటు చేయడమే ఈ నాగుల పంచమి అనే ఆ పండుగని మనం నిర్వహించడంలో ఉండే అంతరార్థం. అలాగే అంతవరకు మనం చదువుకున్న చదువును ఇక ఆ రోజు నుంచి మననం చేయడం, దీనినే జ్ఞాన పంచమి అనే జైన విధానం కూడా చెబుతుంది. నాగము కాలానికి, సంతానానికి, విజ్ఞానానికి ప్రతీక. కాబట్టి వన్నిత్వష్టు హిమాద్రిజ గణపతి సర్పకుమారో రవి గౌరీశో వసునాగ ధర్మహరజ కామకలీందూపితా, తిథులకు ఆధిపత్యాలని వివరిస్తూ కాలామృతకారుడు పంచమి తిథికి నాగములు, సర్పములు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయి అంటూ వివరించాడు. పౌరాణికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా అనేక కోణాలలో నాగుల పంచమిని ఈ రకంగా ఆచరించాలి.